తెలంగాణలో చేపల వర్షం కురిసింది. మీరు విన్నది నిజమే. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపల వర్షం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. భారీ వర్షానికి కొన్ని చోట్ల చేపలు నేలపైకి వచ్చాయి. రోజుకో చోట ఇలా చేపల వర్షం కురుస్తోంది అని లోకల్స్ చెప్తున్నారు. తాజాగా మహదేవ్పూర్ మండలం అన్నారంలో మంగళవారం రాత్రి చేపల వర్షం కురిసింది. పలువురి ఇళ్ల ముందు ఉదయాన్నే చేపలు కనిపించాయి. రోడ్డుపై కూడా కుప్పలు తెప్పలుగా చేపలు కనిపించాయి. దాంతో స్థానిక ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అధిక బరువున్న చేపలను కొందరు పట్టుకుని ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ విషయంపై జిల్లా మత్స్యశాఖ అధికారులు స్పందించారు. సముద్ర తీర ప్రాంతాల్లో నదులు చెరువుల్లో సుడిగుండాలొచ్చిన సమయంలో నీటితో పాటు చేపలు ఎగిరి మేఘాల్లో చిక్కుకుంటాయని, అక్కడే ఘనీభవించి కొద్ది దూరం ట్రావెల్ చేస్తాయని చెప్పారు. ఆ మేఘాలు కరిగి వర్షంగా కురిసినప్పుడు వాటిలోని చేపలు కూడా నేల మీద పడతాయని తెలిపారు. అయితే అన్నారంలో చేపల వర్షం కురిసిందని చెప్పలేమన్నారు. ఈ చేపలను వాడుక భాషలో నటుగురక అని, శాస్త్రీయ నామం అనాబస్ టెస్ట్యూడియస్ అని వెల్లడించారు. ఇవి చిన్నపాటి నీళ్లధార ఉన్నా పాక్కుంటూ నేలపైకి వస్తాయని వివరించారు.